ఇళ్ల స్థలాలకు శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గుమ్మళ్ళదిబ్బ గాంధీ గిరిజన కాలనీ జగనన్న ఇల్లు స్థలాలకు శంకుస్థాపన చేసిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిపిఓ ధనలక్ష్మి, జిల్లా డిఏఏబి చైర్మన్ దొడ్డన్రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కోవూరు సర్పంచ్ విజయమ్మ, ఉప సర్పంచ్ మైనుద్దీన్, హౌసింగ్ డిఈ, ఏఈ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు శాఖ వారికి, మన మండలంలో గత 20-30 సంవత్సరాలుగా కూడా విచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు మన శ్రీ నిరంజన్ బాబు రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. దినేష్ రెడ్డి గారికి, ఉప సర్పంచ్ మోయిన్ గారికి, లబ్ధిదారులకు, వాలంటీర్స్కు, సచివాలయ సిబ్బందికి, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. పాదయాత్రలో, మేనిఫెస్టోలో మనం అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు, ఇళ్ళు పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం, పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుసుకోవడం, వాళ్ళ బాధలు కష్టాలు వినడం, మనం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన మాట మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అందరికీ కూడా ఇళ్ళు కట్టించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన కోవూరు మండలంలో 21 లేఅవుట్లు వేశాం. దాదాపు 3617 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. హౌసెస్ వస్తే దాదాపు 3089 ఇళ్ళు శాంక్షన్ చేశాం. ఓన్ సైట్స్ ఉన్న వాళ్ళకి కూడా 916 మందికి హౌసెస్ శాంక్షన్ చేశాం. మొత్తం 4005 మందికి మనం ఈ మండలంలో ఇళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపు 72 కోట్లు మనం ఖర్చు పెట్టబోతామన్నాం. ఇక ఇక్కడ మన గాంధీ సంఘం గిరిజన కాలనీకి వచ్చి దాదాపు 1279 ఫ్లాట్లు మనం ఇక్కడ చేశాం. మొదటి విడతగా 1060 మందికి ఇచ్చాం. దాదాపు 841 మందికి ఇళ్ళు కట్టించబోతా ఉన్నాం. మొత్తం 15,31,80,000 పెట్టి ఈ ప్రాజెక్టు చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ కాలనీలో లెవలింగ్కి, రోడ్స్కి 1,40,00,000 ఇచ్చాం. ఎలక్ట్రిసిటీ కోసం, కరెంటు కోసం 43 లక్షలు ఇచ్చాం. మంచినీటి పథకాలు, ఈ కాలనీలో బోర్లు వేసి మంచినీటి పథకానికి దాదాపు 60 లక్షలు. మొత్తం ఈ ఒక్క కాలనీలోనే 17,74,80,000 ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఈ హౌస్ సైట్స్ ఇంత బాగా అభివృద్ధి చేసి ఇళ్ళు కట్టించి మీకు ఇస్తున్నాం. మన పక్కనే ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో శ్రీలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక 13 ఎకరాలు తీసి ఇచ్చాం. మామూలుగా ల్యాండ్ తీసుకొని హౌస్ సైట్స్ ఇచ్చేసి వదిలేశాం. అక్కడ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ ఏమీ ఇవ్వలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు రాష్ట్రంలో 30,70,000 హౌస్ సైట్స్లో ఇళ్ళు కట్టించి అన్ని సదుపాయాలు కల్పించి మీ చేతుల్లో పెడుతున్నాం. ఒకటే మనవి చేస్తున్నాను, దయచేసి ఇళ్ల స్థలాలు అమ్ముకోవాలనే ఆలోచన మీ మనసుల్లో రానివ్వబాకండి. మీ కుటుంబాలు బాగుండాలి, బిడ్డలు బాగుండాలి. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీ బిడ్డలు చాలా గొప్పగా చెప్పుకోవాలి, ఫలానా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇంటి స్థలం, ఇళ్ళు ఇచ్చారు, అన్ని సదుపాయాలు కల్పించి ఇచ్చినారు అని చాలా గొప్పగా చెప్పుకోవాలి.
एदो लक्षको याबै वेलको रेंडु लक्षलको इल्ल स्थलम अम्मेसुकोनि भविष्यत्तुलो बिड्डल्नि इब्बंदि पेट्टोद्दु ई नोट्लु खर्चु पेट्टिन घनत ओक जगन्मोहन रेड्डी गारिदे अंदुलो भागंगाने ई इंटि स्थलालु हौसिंग पेद्द एत्तुन राष्ट्रंलो चेपट्टि ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతున్నాయి. ఈ లేఅవుట్లలో డబ్బులు తినేస్తున్నారు, లెవలింగ్లలో తినేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నాయి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈరోజు ఆఫీసర్స్ రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, హౌసింగ్ కానీ, ట్రాన్స్కో కానీ, అందరూ కూడా పంచాయతీరాజ్ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేస్తున్నారు. బహుశా ఈ మండలం సెకండ్ ప్లేస్ జిల్లా విషయంలో రెండవ స్థానంలో ఉన్నాం మనం. అధికారులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. చాలా కష్టపడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు.